ఎంత చీర శుభ ఆకలి అవుతుందా పారల్ అన్న అయిపోగొట్టేసిర్రు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చందు సో ఫుల్ చెమటలు అయితే ఫుల్ గారిపోతున్నాయి మాకైతే ఫుల్ స్వెట్టింగ్ అన్నమాట అస్సలు అయితే ఫుల్ చిల్ అయినా మమ్మీ డాడీ మస్తు ఆడిరు అన్న హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్. సో మేము మొత్తానికైతే పాదనరసింహ స్వామి గుడికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ చూడండి సండే కదా ఫుల్ రష్ ఉంది. సో నేను టెంపుల్ లోపలైతే వీడియో ఏం తీయలేదు. సో బయటకు వచ్చినాక చూపిస్తున్నాను అనమాట బయట వ్యూ అయితే ఇట్లా ఉంది మొత్తం. మా మమ్మీ అయితే అక్కడ శారీ తీసుకుంటుంది అనమాట అంటే దేవుడికి పెట్టిన శారీస్ ఉంటాయి కదా అవి బయట అమ్ముతున్నారనమాట. సో అట్లా అని చెప్పేసి ఇంకా మమ్మీ శారీ అయితే తీసుకుంటుంది. ఇక్కడ పైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనుకుంటా మేబీ అప్పుడు ఎప్పుడో చాలా రోజులైన చూసి వెళ్దామంటే ఫుల్ ఎండ కొడుతుంది అందరం వెళ్తే పిల్లలు కూడా వస్తారు వద్దు ఇప్పటికే అలసిపోయారు ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఇంకా మేము పైకి అయితే ఎక్కలేదు. దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ మమ్మీ శారీ ఉంటుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో దగ్గరికి వెళ్ళి చూపిద్దామని చెప్పేసి వెళ్ళి చూపిస్తున్నా. తీసుకుందా చీర ఎంత చీర ఎందుకంటే చీర ఒకసారి చూపిస్తావా అంటే మీరే చూడండి అని చెప్పిస్తుంది అనమాట. సో ఇక్కడ మమ్మీ మా వదిన ఇద్దరు ఇట్లా పట్టుకొని చూస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి ఒక శారీ తెచ్చుకుంది. సో ఓపెన్ చేయకుండా తీసుకెళ్ళినాము మొత్తం డ్యామేజ్ వచ్చిందనమాట లోపల కొన్నాము కానీ మంచి శారీ రాలేదు అని బాధపడ్డది అనమాట. ఈసారి అయినా డ్యామేజ్ లేకుండా మంచిగుందా లేదా అని చెప్పేసి ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నారు. సో శారీ అయితే బాగానే ఉంది అక్కడ ఉన్న శారీస్లో ఇదే బెస్ట్ శారీ అనుకోవచ్చు అనమాట. పర్లేదు అనిపించింది ఇంకా ఆమె ఇష్టంతో తీసుకుంటా అంటే సరే తీసుకో అని చెప్పేసి ఇంకా ఆ శారీ సెలెక్ట్ చేసి తీసుకుందనమాట. సో శారీ తీసుకున్నాక ఇక్కడ పక్కనే గాజుల షాప్ ఉందన్నమాట. మొత్తానికైతే అందరం లేడీస్ ఇట్లా గాజులన్నీ పెట్టుకున్నాం అనమాట. నేనైతే గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నా అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చింది నాకు. సో నాకు అక్కకి రోషనికి అందరికీ ఇట్లా ప్యాకింగ్ చేయించుకొని తీసుకున్నా అనమాట బ్యాంగిల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ షాప్లో అంటే కొంచెం ముందు కూడా షాప్స్ ఉన్నాయి కానీ మాకు నడిచే ఓపిక లేక మేమైతే ఇంకా ఇక్కడ గుడి పక్కనే ఉన్న షాప్లో అయితే తీసుకున్నాము. ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవే మోడల్లో ఇక్కడ గ్రీన్ ఉన్నాయి చూడండి ఈ గ్రీన్ నేను తీసుకున్నాను అనమాట. సో అక్కకు కూడా గ్రీనే తీసుకున్నా ఇంకా రోషిణి వాళ్ళకి మెరూన్ పింక్ అట్లా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వేరే మోడల్ కూడా ఉన్నాయి చెల్లి వాళ్ళు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నారు అందరం మంచిగా ఇట్లా బ్యాంగిల్ షాప్లో కూర్చొని బ్యాంగిల్స్ పెట్టించుకున్నాం అనమాట. తర్వాత నేను కూడా బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇంకా మమ్మీ చేతికి వేసుకో చేతికి వేసుకో అంటే ఆల్రెడీ చేతికి ఉన్నాయి కదా అంటే లేదు ఇప్పుడు చేతికి పెట్టుకో అంటే నేను మళ్ళీ తర్వాత తీసి చేతికి అయితే పెట్టుకున్నా. ఇక్కడ మా ఉదయం వచ్చేసి పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంది. సో తను కూడా చేతులకే వేసేసుకుంటుంది అనమాట బ్యాంగిల్స్. అంటే డజన్ 50 రూపీస్ పడింది నాకు ఎందుకు ఎక్కువ అనిపించింది. ఇంకా టెంపుల్ కదా కొంచెం ఎక్కువనే ఉంటాయి రేట్స్ అని చెప్పేసి అనుకున్నా. మొత్తానికైతే బ్యాంగిల్స్ ఇంకా నచ్చిన బ్యాంగిల్స్ తీసుకున్నాము. అమ్ములకి కూడా తీసుకుంది మమ్మీ పింక్ కలర్ బ్యాంగిల్స్. సో వద్దు అంటే చేతికే వేసుకోండి అందరూ అని అడుగుతుంది అనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఏంటంటే ఇంకా అందరు గాజులు ఇట్లా చేతులకే వేసుకోవాలి అన్నట్టు ఉంటుంది కదా. సో మా తేజుకి రావట్లేదు వేయడానికి. ఇక్కడ ఆంటీ ఉంటారు కదా గాజులు అమ్మే ఆంటీ. సో ఆంటీ ఎంత ఈజీగా వస్తుంది వేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఆంటీ వేసి చూపిస్తుంది అనమాట. ఈజీగా వచ్చేసింది చూడు ఇట్లా వేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇట్లా దగ్గరికి ప్రెస్ చేస్తారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అట్లా రాదు కదా మనకి అంటే ఇట్లా ప్రెస్ చేసి వేయడము. సో భయం అవుతుంది ఏడుస్తారేమో అని చెప్పి ఇంకా ఆమె అయితే ఈజీగా వేసేసింది. ఇంకా సో మొత్తానికైతే మేము బ్యాంగిల్స్ తీసేసుకొని ఇంకా ప్యాలాలు అవి తీసేసుకొని ఇక్కడ రూమ్ అయితే చూసిండ్రు అన్న వాళ్ళు రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా అని చెప్పేసి అందరం ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరం ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. కూర్చున్న తర్వాత ఇంకా డిసైడ్ చేస్తున్నాము రూమే తీసుకుందామా లేకపోతే బయట ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కూర్చుందామా అని చెప్పేసి డిసైడ్ అవుతున్నాం అనమాట. సో నేనైతే ఒకటే చెప్పిన బయటనే ఓపెన్ ప్లేస్లో కూర్చుందామని చెప్పేసి ఇంకా డాడీ అయితే ఇక్కడ చెట్టుకల్లు తీసుకున్నాడు. చెట్టుకల్లు చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ. సో పిల్లలు అయితే ఆకలికి ప్యాలలు అయితే తింటున్నారు నేను తీసుకున్న ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అవి అయిపోయినాయి అప్పుడే మొత్తం తినేసిరు అనమాట. ఇందులోనే దారాలు ఉన్నాయి నల్ల దారాలు కూడా తీసుకుని ఉండే. సో మొత్తం అయితే ప్యాలాలు ఇట్లా తీసుకొని తినేసిరు. మా చందేమో అక్కడ కూర్చుంది గాలి రావట్లేదు అని చెప్పేసి ఆ డ్రెస్ వల్ల లావ కనిపిస్తుంది అనమాట బెలూన్ లాగా. ఇది నేను ఇది నేను ఇది నిమ్మి ఇది చుబ్బు ఇది కన్నయ్య ఇది కన్నయ్య. చుబ్బు ఆకలి అవుతుందా ప్యారాలు అన్న అయిపోగొట్టేసిర్రు ఆ దారాల్లో వేస్తురు అందులకేంది దారాలు పక్కన పెట్టుండి. అన్నయ్య వాళ్ళైతే మంచి ఒక ఏరియా ఇక్కడ చూసిరు అనమాట.
చూడండి కొబ్బరి చెట్టు ఉంది ఇక్కడ, చెట్టు పై నుంచి కొబ్బరికాయలు కింద పడుతున్నాయి, రాలిపోతున్నాయి అన్నమాట. అయితే మేమందరం అదే చూస్తున్నాము, మమ్మీ ఎల్లో ఒకటి తీసుకొచ్చింది కింద పడంగానే. ఇంకా చెట్లు గ్రీనరీ అంతా బాగుంది, అట్మాస్ఫియర్ అంతా చాలా నచ్చింది నాకైతే. అన్న వాళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు కాబట్టి మంచి ప్లేస్ అయితే చూసిరు అనమాట. చెట్టు కింద చల్లగా మంచిగా తిందాము అని చెప్పేసి ఇంకా మేమైతే ఏమీ వండుకోలేదు, ఏమీ కొనుక్కోలేదు, అన్నీ ఆర్డర్ ఇచ్చి చెప్పేసినాం అనమాట. వాళ్ళే వండిచ్చిరు మొత్తం రైస్ కర్రీ ఇంకా ఇట్లా మ్యాట్స్ చేపలు అన్నీ వాళ్ళే తెచ్చిచ్చిరు అనమాట రెంట్కి. సో మనం ఎప్పుడైనా సరే యాదగిరిగుట్ట వెళ్తే వండుకొని తినకపోయినా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, తెలియకపోయినా సరే వండే వాళ్ళు అయితే ఉంటారు, వండించుకోవచ్చు దగ్గర నీట్గా. అదే చెప్తున్నాం అన్న వాళ్ళకి, దగ్గరుండి నీట్గా వండియండి అని చెప్పేసి. సో నాటుకోడి కూర అయితే వండించిండు రైస్. ఇంకా వండే వరకు మేమైతే ఇక్కడ పులిహోర తెచ్చుకున్నాం ఇంటి నుంచి, పులిహోర టమాటో కర్రీ తెచ్చుకున్నాము. సో పిల్లలు అయితే ఆకలికి అస్సలు ఆగట్లేరు అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ మా చెల్లి వాళ్ళు ఇంకా పిల్లలకి పులిహోర పెట్టాడంటే ఇంకా పెట్టించేస్తున్నారనమాట. అందరూ కూర్చొని ఇట్లా మంచిగా పులిహోర అయితే తింటున్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా సరే కొంచెం లాంగ్ జర్నీ అంటే ఇట్లా ఇంట్లో వండి తీసుకొని వెళ్ళడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి నచ్చిన ఫుడ్ బయట దొరుకుతుందో లేదో తెలియదు, ఆ ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు. కొంచెం మనం ఇట్లా ఒక టమాటా కర్రీ పులిహోర చాలు, చాలా కడుపు నిండా తినొచ్చు అనమాట. సో మేమైతే ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా ఇట్లా పులిహోర టమాటా కర్రీ అయితే తీసుకొని వెళ్తాము. పిల్లలందరూ అయితే తిన్నారు, మేము కూడా తిన్నాం అనమాట. తర్వాత డాడీ వచ్చేసి చెట్టుకల్లు తీసుకొచ్చిండు కదా, బాటిల్ చూడండి ఎట్లా ఊపిపోయిందో, నాకైతే క్యాప్ తీస్తే పేలుతుందేమో అనిపించింది. సో తలా ఒక గ్లాస్ తాగిరు అనమాట అందరూ. సో చికెన్ కర్రీ ఇంకా రైస్ అయితే వచ్చేసినాయి మంచిగా వేడి వేడి, నాటుకొడి చికెన్ ఇంకా రైస్ ఆకలికి మంచిగా తినేసిరు. కానీ ఫుల్ చుంటలు వస్తున్నాయి అనమాట, స్పైసీగా ఉంది కర్రీ అయితే. సో ఎండ కూడా చాలా అంటే చాలా ఎండ ఉంది ఆ రోజు, ఫుల్ ఎండ కొట్టింది. ఇంకా మొత్తానికైతే మేము కూడా మంచిగా ఇట్లా ఒక ప్లేట్లో కర్రీ వేసేసుకొని మంచిగా తిన్నాం అనమాట. సో మా ట్రిప్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము ఫ్యామిలీతో, మంచిగా అనిపించింది. సో ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు అందరు ఇట్లా కంబైన్డ్గా కలిసినప్పుడు బయటికి వెళ్తే అది మంచిగా అనిపిస్తుంది అనమాట. మా చెల్లెలు చూడండి ఎండ తనకే కొడుతుంది ఫేస్కి, పాపం స్పైసీగా చికెన్ తింటుంది. నేను కూడా అదే చూపిస్తున్నా, అందరం ఇట్లా కూర్చొని మంచిగా తిన్నాం అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మమ్మీ డాడీ వాళ్ళు అట్లా తింటున్నారు చెమటలు. అయితే నాకన్నా ఎక్కువ మా చెందుకే ఎక్కువ చెమటలు గారిపోయినాయి అనమాట, మా తేజు కూడా ఎక్కువనే వచ్చినాయి చెమటలు. సో నేను కొంచెం పర్లేదు అప్పుడప్పుడు ఇట్లా గాలుపుకుంటున్నాను అనమాట. సో వెనకలైతే కన్నయ్య చూడండి ఇక్కడ ఆడుతున్నాడు, అదే పిలుస్తున్నాయి ఇట్రా ఇట్రా అటు వెళ్ళొద్దు అని చెప్పేసి. సో మమ్మీ డాడీ ఇంకా బ్యాక్ సైడ్ తింటున్నారు. తిన్న తర్వాత ఇంకా మేము కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకున్నాం అన్నమాట. పోతున్నాయి మొత్తము, తడిచిపోయినాం చెమటలతోనూ. ఫోటో రిటీస్ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో పాత నరసింహస్వామి గుడికాడికి అయితే వచ్చేసినాం, మంచిగా చికెన్ వండించుకున్నాం, నాటుకోడి చికెన్ ఇంకా రైస్. సో స్పైసీ ఉందన్నమాట. ఇంకా చెట్టుకల్లు అనమాట, చెట్టుకల్లు తెచ్చిండు డాడీ వచ్చేసి. ఇక్కడ చెట్టుకల్లు మంచిగా దొరుకుతుంది. మొత్తానికైతే మంచిగా నాటుకోడి చికెన్ వండించుకొని తిన్నాము. బ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ వాళ్ళతోని యాదగిరిగుట్ట వ్యూ అయితే బాగుంది, ఇక్కడ చాలా బాగుంది బ్యాక్ సైడ్ వ్యూ అయితే. యాక్చువల్లీ మేము ఫస్ట్ చూపించిన రూమ్ ఉంది కదా, రూమ్ తీసుకుందాం అనుకున్నాము కానీ మాకు ఎందుకో చెట్ల కిందనే కూర్చోవాలనిపించింది. చెట్ల కింద అయితే బాగుంటుందని చెప్పి చెట్ల కిందకి వచ్చేసినాం. సో మొత్తానికైతే చెట్ల కింద మంచిగా ఉంది, చల్లగా నీట్గా ఉందన్నమాట. మేము చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా చూసుకున్నాము, కొంచెం ఏమైనా మోరీలాగా అట్లా ఉంటే వద్దులే అనుకున్నాం. కానీ ఇక్కడైతే మేము అన్నవాళ్ళు నీట్గా చూసి సెలెక్ట్ చేసి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు అనమాట టెంపుల్ దగ్గర నుంచి. సో ఫుల్ చెమటలు అయితే ఫుల్ గారిపోతున్నాయి, మాకైతే ఫుల్ స్వెట్టింగ్ అనమాట, అస్సలు అయితే లేదు. ఇది ఫోర్త్ టిష్యూ పేపర్ అనుకుంటా, ఆ టిష్యూసే అయిపోతున్నాయి తుడుచుకొని పాపం. పైగా ఈ వేడికి వేడి చికెన్, ఏమంటారు ఇది నాటుకోడి చికెన్, వేడి రైస్ ఫుల్, ఇంకా ఫుల్ అనిపించింది, చాలా బాగుంది. అక్క వాళ్ళు మిస్ అయ్యారు, ఇంకా రోషిణి వాళ్ళు మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడైనా ప్లాన్ చేస్తాము అనమాట, మమ్మీ వాళ్ళ ఇంటికోసం ఎక్కడికో ఒక దగ్గరికి అయితే మేము కంపల్సరీ వెళ్తాము. సో మొత్తానికైతే యాదగిరిగుట్ట వచ్చేసినాం, ఫుల్ మంచిగా అనిపిస్తున్నాం చూడండి. కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి, మొత్తం గ్రీనరీ అనమాట. బ్యాక్ సైడ్ ఇంకా డాడీ ఇంకా మమ్మీ తింటున్నారు, వాళ్ళిద్దరు తినేసినాక ఇంకా ప్యాకప్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్. మొత్తానికైతే డ్యాన్స్లు అయిపోయినాయి, మా అన్న తినేస్తున్నాడు లాస్ట్, ఇంకా తను తిన్నాక ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఫుల్ చిల్ అయినాం,
మమ్మీ డాడీ మస్తు ఆడిరు, అన్న అందరం చెల్లెలు అందరం మస్తు ఆడినాం, చిల్ అయిపోయారు అందరూ. సో అన్న తినేసేయంగానే అక్కడ గ్రీన్ డ్రెస్ మా వదిన అనమాట. సో తను తినేయంగానే మేమందరం రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రావణ్య సింహ బ్లాగ్స్. ఎప్పటికప్పుడు అప్డేట్. చీకటి అయిపోతుంది ఆల్మోస్ట్.